హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అలాగే ఇవాళ వీడియోలో 26 సైజు నడుముతో బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం పక్కాగా కొలతలతోటి. చూడండి, ఇలా కట్ చేస్తే కనుక మీకు పక్కా ఫిట్టింగు అన్నీ కూడా చాలా నీట్గా వస్తాయి. మీకు కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజు. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగు మనకు ఆపోజిట్ ఉండాలి, రెండు అంచులు కూడా మన వైపు ఉండాలి. బ్యాక్ ఓపెన్కి ఇలా వేసుకోవాలి. అదే ఫ్రంట్ ఓపెన్కి అయితే మనం ఆ రెండింటిని మన ఆపోజిట్లో వేస్తాం. అలాగే ఇక్కడ క్రాస్లు గట్టి ఏం లేకుండా ఒక లైన్ కొట్టుకోండి. అలాగే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ రెండు మన అంచులు మన సైడ్ పెట్టుకున్నాం కదా, ఒక పావు ఇంచు కొచ్చుంచుకొని ఓ డ్రాయింగ్ వేసుకోండి. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని ఒకసారి నీట్గా స్ట్రైట్గా వేసుకోండి డ్రాయింగ్. బ్లౌజ్ సైజ్ వచ్చి నడుము 26.5 కరెక్ట్గా సైజు. బ్లౌజు పొడవు వచ్చి 14 ఇంచులకి పొడవు పెట్టుకోండి. అలాగే ఒక హాఫ్ ఇంచు కొచ్చుకి డ్రాయింగ్ వేసుకోండి. అలాగే శంఖ డౌన్ 6 ఇంచులు దించుకోండి. అలాగే బ్యాక్ నెక్ 9 ఇంచులు, ఒక పావు తక్కువ 9 దించుకోండి సరిపోతుంది, 8.30 దించుకోండి సరిపోతుంది. అలాగే స్ట్రైట్గా లైన్ గీసుకోండి. అలాగే షోల్డర్, ఒరిజినల్ షోల్డర్ వచ్చి 14 ఇంచులు. మనం 1 ఇంచ్ తగ్గిస్తాం బోట్ నెక్ కాబట్టి, అదే కాలర్ నెక్ అయితే ఫుల్గా పెట్టుకోవచ్చు. అలాగే నెక్ వేలాడుపు వచ్చి 4.5 తీసుకోండి సరిపోతుంది. అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చి 2 అండ్ హాఫ్ దించుకోండి. అలాగే చెస్ట్ వచ్చి 32, 4 వంతు 8 ఇంచులు అవుతుంది. దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 8.5 పెట్టుకోండి. అలాగే నడుము కొలత 26.5 కదా, 6.5 పాయింట్ వస్తుంది 4 భాగానికి. దీనికి డాట్కి 30 ఇంచు పెట్టుకోండి సరిపోతుంది, చిన్న సైజ్ బ్లౌజ్ కదా 30 ఇంచు సరిపోతుంది. అలాగే శంఖ గుంటకి 2.5 బ్యాక్ సైడ్కి మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది స్ట్రైట్గా పెట్టుకుంటే గుంట తక్కువ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్కి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే సైడు డ్రాయింగ్ వేసుకోండి. అలాగే మనం శంఖ గుంటకి వెనక పెట్టుకున్నాం కదా 2.5కి, ఆ 2.5కి డ్రాయింగ్ వేసుకోండి. ఇలా బ్యాక్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చెంకలో ముడతలు రాకుండా ఉంటుంది, ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. అలాగే కార్నర్లో ఒక డ్రాయింగ్ వేయండి. కరువు తీయడానికి 1.5 ఇంచు పెట్టుకోండి సరిపోతుంది. అలాగే బ్యాక్ నెక్ డ్రాప్ ఉంది, దీనికి 3 ఇంచులు పెట్టుకోండి కొచ్చి తీసేసి. మనం ఆల్రెడీ కొచ్చికి డ్రాయింగ్ వేసుకున్నాం కదా బ్యాక్ ఓపెన్కి, ఆ కొచ్చి తీసి 3 ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది. అలా ఒక డ్రాయింగ్ వేసుకొని షోల్డర్ మీద కూడా క్రాస్ తీయండి. మామూలుగా డీప్ నెక్ అయితే మనం నెక్ వైపు తీస్తాం కదా క్రాసు, ఇది శంఖ వైపు తీయాలి క్రాస్గా. ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని సరిపోతుంది. అలాగే ఇక్కడ పైన నేను ఒక హాఫ్ ఇంచ్ చూడండి, హాఫ్ ఇంచ్ వెలాడ పెట్టాను కదా, కరెక్ట్గా హాఫ్ ఇంచ్ పెట్టుకొని మన కరువు స్కేల్తో డ్రాప్ షేప్ గీసుకోండి సరిపోతుంది. అలా గీసుకుంటే నీట్గా డ్రాప్ షేప్ వచ్చేస్తుంది. హాఫ్ ఇంచ్ ఎందుకు పెట్టామన్నది రేపు పొద్దున్న స్టిచ్చింగ్ వీడియో వస్తుంది, అప్పుడు చూద్దరు కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు శంఖ కొలుచుకోండి. మనకి పావు తక్కువ 7 ఇంచులు రావాలి. మొత్తం శంఖ రౌండ్ వచ్చి 13.5, పావు తక్కువ 7 అంటే 6.35 రావాలి. 6.35 వచ్చేసింది కరెక్ట్గా. పైన ఒక హాఫ్ ఇంచ్ కొచ్చి తీసి కొస్తే 6.35 వచ్చేసింది. అలాగే ఇప్పుడు మన బోట్ నెక్కి మనకి సూట్ అయ్యే షేప్ చూసుకొని కరెక్ట్గా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ గీసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోండి. కోటలు పెట్టుకోండి, శంఖ గాడు ఒకటి, నెక్క గాడు ఒకటి. అలాగే కింద క్రాస్కి అని ఒక డ్రాయింగ్ వేసుకున్నాక కరెక్ట్గా డ్రాయింగ్ లెవెల్లో తీసేసుకో. అలాగే ఇప్పుడు బ్యాక్ డాట్కి మార్క్ పెట్టుకోండి. మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం కదా, దానికి కూడా కాట్ పెట్టుకోండి. కరెక్ట్గా కాట్ కాంచి సెంటర్ ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఒక కాట్ పెట్టుకొని
మనం 1/3 ఇంచ్ పెట్టాము కరెక్ట్గా దానికి సరిపడగానే సెంటర్కి 1/3 సెంటర్ పెట్టుకొని నార్మల్ పెట్టుకొని ఒక 4 ఇంచెస్ డాట్కి పొడవు పెట్టుకొని సరిపోతుంది కొచ్చులతోటి. ఒక 1/2 ఇంచ్ సైడ్ క్రాస్గా ఒక 1/2 ఇంచ్ ముక్క తీసేయండి. ఇది కంపల్సరీ తీసుకోవాలి ఏ సైజు బ్లౌజ్కైనా. ఇంకా సైజు బ్లౌజ్ పెరిగే కొద్ది ఎక్కువ తీసుకుంటే మనకి సైడ్ ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. బ్యాక్ అయిపోయింది, నెక్ లాస్ట్లో తగ్గొట్టుకుందాం. చూడండి, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోండి, కరెక్ట్గా సెంటర్ చేసుకోండి. ఇందులో జాయింట్ ఏం పడదు, చిన్న బ్లౌజే కదా, ఎల్బో హ్యాండ్సే. సరి, క్రాస్ లైన్ ఉంటే ఒకసారి కొంచెం ఎక్కువ వేస్ట్ అవ్వనివ్వకూడదు, ఎందుకంటే మనకి కస్టమర్లు ఇచ్చేది తక్కువ క్లాత్ ఇచ్చారు, దాంట్లోనే పాతికి తీసేస్తే వేస్ట్ అయిపోదు. మరి హ్యాండ్ లెంత్ వచ్చి 10 ఇంచులు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని డ్రాయింగ్ వేసుకోండి. అలాగే శంక డౌన్ వచ్చి, గుంట తీయడానికి డౌన్ వచ్చి 3 ఇంచులు, 3 ఇంచులకి ఒక డ్రాయింగ్ స్ట్రైట్గా లైన్స్ తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి 10 ఇంచులు, ఇందా చూసాం కదా శంక రౌండ్ వచ్చి 6/3 క్రాస్గా పెట్టేసుకోండి. ఈ భుజం కాడ వచ్చి 1 ఇంచు పెట్టుకోండి సరిపోతుంది, చిన్న సైజే కదా, ఎక్కువ పెడితే ముడతలు వచ్చేస్తుంది, అందుకని తగ్గించుకుంటూ ఉండాలి సైజుని బట్టి. ఓకే అండి, ఇప్పుడు హ్యాండ్స్కి డ్రాయింగ్ వేసేయండి. డ్రాయింగ్ వేసిన ప్రకారం కట్ చేసేయండి. సెవెన్ మనం క్రాస్కి కొద్దిగా వేస్టేజ్ కింద ఒక పాయింట్ వేసుకున్నాం కదా, ఆ పాయింట్ తగ్గుట్టేసుకొని మిగతా హ్యాండ్ అంతా తగ్గుట్టేసేయండి. నేను చెప్తుంది అర్థమవుతుందో లేదో కొద్ది కామెంట్ చేసింది అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా, లేదు ఇంకా ఏ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఏమైనా కొద్ది సజెషన్ లాంటివి కూడా ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా కావాలితే వీడియోస్ కూడా, ఏ వీడియోస్ కావాలో కూడా అడగండి నన్ను. అలాగే ఇప్పుడు సెంటర్ నుంచి 1 ఇంచ్ తగ్గించు, 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని ఇక్కడ సెంటర్ అంతా వచ్చి చూసుకొని అంత మార్క్ పెట్టుకొని ఆ సెంటర్ నుంచి చూడండి నేను వేస్తున్నాను కదా, ఆ విధంగా డ్రాయింగ్ వేసుకొని గుంట తీసుకోండి 1/4 ఇంచ్. అలాగే సెంటర్లోకి వచ్చేటప్పటికి 1/4 ఇంచ్ ఉండాలి. ఫ్రంట్ లోడ్ తీసాం కదా, ఆ లోడ్కి ఒక కార్డ్ పెట్టుకోండి, మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండదు. అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తగ్గొట్టుకోవడానికి వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకొని దాని చుట్టూరు డ్రాయింగ్ వేసుకోండి. చూడండి, మనం కొచ్చికి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ కొచ్చి తీసేసే మనం డ్రాయింగ్ వేసుకోవాలి. చూడండి, ఆ 1/2 ఇంచ్ నేను తగ్గించేసాను, ఆ తగ్గించిన తీసి చుట్టూరు డ్రాయింగ్ వేయండి సరిపోతుంది. ఓకే, నేను డ్రాయింగ్ వేసేసాను. చూడండి, శంఖకాడ ఒకసారి డ్రాయింగ్ వేసుకోండి బాక్స్ లాగా. అలాగే సైడ్ కొచ్చి కూడా ఉంటుంది కదా, ఆ కొచ్చి కూడా డ్రాయింగ్ వేసుకోండి. పైన షోల్డర్ మీద 1/2 ఇంచ్ కొచ్చికి డ్రాయింగ్ వేయండి. అలాగే ఆ కొచ్చి కాంచి 3 ఇంచులు ఫ్రంట్ నెక్ డీ పెట్టండి. అలాగే మనం 4/5 పెట్టాం కదా, 4/5 కూడా ఇక్కడ పెట్టుకొని నీట్గా డ్రాయింగ్ వేసుకోండి. బాక్స్ షేప్లో వచ్చేలాగా డ్రాయింగ్ వేయండి సార్. అలాగే శంఖ గుంటలో ఫ్రంట్కి కొంచెం గుంట తీయాలి కదా, 1/2 ఇంచ్ మనం క్రాస్గా డ్రాయింగ్ వేసుకొని 1/2 ఇంచ్ గుంటకి మార్కింగ్ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ జస్ట్ మిడిల్ లెంత్ వచ్చి 9.5, ఫుల్ లెంత్ వచ్చి 12 ఇంచులు. అలాగే సైడ్ డాట్కి మనం పెడతాం కదా ఫ్రించెస్ కట్కి, అక్కడ 3.5, కిందమో 2.5 సైడ్. అలాగే మనకి ఫ్రంట్ ఎక్స్ట్రా పెంచుకోవాలి, మనకి ఈ మధ్యలో పీస్ తీసేస్తాం కదా, దానికోసం 1/4 ఇంచే పెంచండి. చిన్న చిన్న బ్లౌజ్ కాబట్టి 26 ఇంచులు నడుము సైజే కాబట్టి 1/4 ఇంచ్ పెంచాను నేను. చూడండి, నేను పెంచింది, డ్రాయింగ్ వేసాను.
అలాగే ఫ్రంట్ పొడవు 1/2 ఇంచ్ పెంచుకోండి. అలాగే మధ్యలో ఫ్రింజెస్ కట్కి మధ్యలో పీస్ తీస్తాం కదా, అది 1/2 ఇంచ్ పెట్టాను, ఆ 1/2 ఇంచ్కి మార్క్ పెట్టుకోండి సరిపోతుంది. అలాగే మనకి కింద 2/2 పెట్టాము, పైన 3 3/5 పెట్టాము, ఇవన్నీ కలుపుకుంటూ మార్క్ చేసుకోండి షేపు నీట్గా వచ్చేలాగా. అలాగే ఈ మధ్యలో పీస్ తీసే కాడ కూడా రెండో పీస్కి కూడా డ్రాయింగ్ వేసుకోండి. అలాగే ఫ్రంట్ 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి బ్యాక్ మీద. ఇప్పుడు నేను చూపించిన విధంగా డ్రాయింగ్ వేసుకోండి, ఏ బ్లౌజ్కైనా ఇంతే. అలాగే ఫ్రంట్ నెక్ మనకి కావాల్సిన షేప్ చూసుకొని డ్రాయింగ్ వేసుకోండి బోట్ నెక్కి. ఇప్పుడు నీట్గా డ్రాయింగ్ మీద కట్ చేసుకోండి. మనం బ్యాక్ నెక్ తీయలేదు, ఫ్రంట్ నెక్ అయితే ఇంకా అవసరం లేదు, కట్ చేసేయండి. బ్యాక్ అంటే బ్యాక్ కింద తీయలేదంటే నెక్ ఫ్రంట్కి డ్రాయింగ్ చేసుకోవడానికి బాగుంటుందని తీయలేదు, కుదురుతుందని. లాస్ట్లో తీద్దాం అది. కొద్ది ఖర్చుకి పైన క్రాస్గా తీయండి 1/4 ఇంచ్. మనం సైడు బ్యాక్ మీద ఫ్రంట్ 1 ఇంచ్ పెంచుతాం, 1.5 ఇంచ్ పెంచుతాం, ఎంత పెంచితే అంత పైన 1/4 ఇంచ్ షేపు తీయాలి ఎక్స్ట్రా ఖర్చుకి అని. ఎందుకంటే లేదంటే సైడ్ అయిపోతుంది అది. మీకు ఆల్రెడీ 2 3 వీడియోలో చూపించాను, అర్థమైపోతే మళ్ళీ చూపిస్తాను. అలాగే శంఖ వైపున 1/4 ఇంచ్ ఖర్చు లేకుండా సరిపోతుంది, శంఖలో ముడత రాకుండా ఉంటుంది. చూసారు కదా, అది వేస్టేజ్ క్లాత్ అది. ఇప్పుడు మనం లైనింగు కట్ చేసుకుంటామండి. చూడండి, ఫోల్డింగ్ మన వైపు వేసుకున్నాం, జాయింట్ ఏమి ఉండదు. ఎక్కడ కూడా ఎక్స్ట్రా రాకుండా సమానంగా తగ్గొట్టుకోండి. మనకు ఇప్పుడు ఓన్లీ ఎటు సైడు ఎక్స్ట్రా రావాలంటే, మన ఫ్రించెస్ కట్కి కటింగ్ చేసుకున్నాం కదా, అటు సైడే 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని తగ్గొట్టుకోవాలి. మిగతాదంతా సమానంగా దాంతో ఇప్పుడు మనం ఏదైతే తీసామో వేస్ట్ క్లాత్ని ఆ క్లాత్ సమానంగా తగ్గొట్టేయచ్చు. నేను చెప్తున్నాను మీకు అర్థమవుతుందో లేదో, ఒకసారి మీకు అర్థమవుతుంటే బాగానే అర్థమవుతుందని కామెంట్ చేస్తూ ఉండండి. చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ఎవరైనా ఇంకా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నేను బేసిక్ నుంచి టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అవి చేయమంటారా లేదంటే పోల్ పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా చేయాలనిపిస్తే చేస్తే బాగుందనిపిస్తే కనుక కామెంట్ రూపాన్ని చెప్పండి. నాకు ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక ఖచ్చితంగా బేసిక్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను, స్టార్టింగే కటింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అందరికీ మిషన్లో స్టార్టింగ్ ఉండవు, ఆ టైలింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తోటి ముందు మిషన్ కొనేసి 1 వారం రోజులు 15 రోజులు 4 రోజులు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ లేకపోతే పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా ముందు కటింగ్ నేర్పి తర్వాత స్టిచ్చింగ్ నేర్పుదాం అనుకుంటున్నాను, ఈ లోపు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సైడ్ అయిపోతారు. అప్పుడే అలా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపాన్ని చెప్పండి. చూడండి, చుట్టూరు 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను ఖర్చు. ఎంతైతే ఖర్చు పెట్టామో అంత కాటలు పెట్టుకోండి సరిపోతుంది. మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చు కాడికి ఒక హేలర్ ఉంటుంది కదా, మార్కింగ్ హేలరు, ఇది తీసుకొని మీరు డ్రాయింగ్ వేసుకున్నారంటే కుట్టేటప్పుడు మీకు సేమ్ ఆ లైన్ మీద అక్కడ ఆనాలు పడుతుంది, ఆనాలు ఉంటా వచ్చేచ్చు ఇంకా నీట్గా ఉంటుంది. అలా తీసుకోండి సరిపోతుంది. చూడండి, ఒకసారి కొలుస్తున్నాను సరిపోతుందా లేదా అని. చూడండి, సమానంగా వచ్చేసింది. మనం కట్ చేసిన తర్వాత కూడా అలా సరిపోవాలి, ఎందుకంటే మళ్ళీ కుట్టేటప్పుడు ఎక్స్ తగ్గులు వస్తున్నాయంటే మళ్ళీ ఇబ్బంది పడతారు కుట్టేవాళ్ళు. అందుకని మనం ముందే చూసుకోవాలి, ఏమైనా ఎక్స్ తగ్గులు వస్తే కనుక తీసేయాలి ముందే. అలాగే మొత్తం సైడు హ్యాండ్స్కి అన్నిటికీ వేసుకోండి మార్కింగ్.
ఇప్పుడు బ్యాక్ నెక్ కొట్టేస్తాం. దీనిది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. బోట్ నెక్ ఇప్పటి వరకు స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు నేను. ఈ వీడియో కూడా మీకు కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి ఇందులో. బ్యాక్ సైడ్ ఓపెన్ దగ్గర గట్టా కొన్ని టిప్స్ ఉంటాయి, అవి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియో చూసి లైక్ చేసి, ఎక్కువ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ చేస్తే యూట్యూబ్ ఎదరికి పుష్ చేస్తూ ఉంటుందంట. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ కూడా కట్ చేసుకుందాం. చూడండి, మనకి ఎంత కావాలో అంత మనకి అంచు ఉంది కదా, కరెక్ట్గా గోల్డ్ అంచు కాడికి నేను రెడీ చేయాలనుకుంటున్నాను. మనకి అక్కడ పావించి వచ్చి ఉంటే సరిపోతుంది. యాన్సర్ కూడా మనం పావించి పెట్టాం కాబట్టి దీనికి కూడా ఒక పావించి పెట్టుకొని సమానంగా ఫోల్డ్ చేసుకోండి. రివర్స్లో ఫోల్డ్ చేసుకోండి, పైకి కాదు, రివర్స్లో ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ ఎలిఫెంట్ సెంటర్ని ఒక మార్క్ వచ్చింది కదా, సేమ్ సెంటర్ చూసుకొని సెంటర్ పెట్టుకోండి. హ్యాండ్స్ మిడిల్ వచ్చి ఆ మిడిల్లో పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. చూడండి, నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. మొత్తం చుట్టూరు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది. కింద మట్టికి మనకు అవసరం లేదు ఎక్స్ట్రా, ఎందుకంటే మనం రెడీ చేసేయాలి. కింద ఏదో ఒక సైడు మన కింద సైడు రెడీగా కట్ చేసుకుంటే మనకి ఉన్నదంతా పెర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను చేతులు గమ్మెట్ అంటించను, ఎందుకంటే నేను పైపింగ్ లోడింగ్ చేస్తాను. అందుకని ఇది గమ్మెట్ అంటించను, ఓన్లీ బాడీ మట్టి గమ్మెట్ అంటిస్తున్నాను. ఆల్రెడీ రెండు మూడు వీడియోలు చేశాను కాబట్టి ఇంక చేయట్లేదు గమ్మెట్ అంటించి చూపించడం. సేమ్ అదే ఫోల్డింగ్ ఉంచేసి ఈ ఎక్స్ట్రా వేరే డిజైన్ వచ్చింది కదా హ్యాండ్స్ డిజైన్, ఆ హ్యాండ్స్ డిజైన్ని సమానంగా తీసేయండి. ఎక్స్ట్రా వచ్చిన డిజైన్ అంతా సమానంగా కట్ చేసేయండి, ఎందుకంటే అది బాడీలో పోస్తే బాగోదు. ఇప్పుడు మనకు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ రెండు మన సైడ్కి ఉండాలి. చూడండి, ఓపెన్ సైడ్ అంతా మన సైడ్ పెట్టుకొని రెండు కూడా ఇప్పుడు లైన్ పెట్టుకోండి సమానంగా. ఇది కూడా అంతే, మనకి నడుము దగ్గర సమానంగా కట్ చేసుకోండి, లెవెల్ చేసుకోండి, ఎక్స్ట్రా అవసరం లేదు. మిగతా చుట్టూరు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎంత సరిపోతుంది. సైడ్ క్రాస్ అయిన ఉంటే అవి కూడా లేపేసుకోండి, నీట్గా సమానంగా చేసుకోండి. ఉన్నదంతా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పటిదాకా ఒరిజినల్ కట్ చేయడం మన వీడియోలో ఏం చూపించలేదు, ఓన్లీ లైనింగ్ పేపర్లో కట్ చేసాం. కానీ ఒరిజినల్ కట్ చేసుకోవాలి. ఇంకా ఈసారి తక్కువ క్లాత్ ఉన్నది ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలన్నది ఈసారి వచ్చినప్పుడు, ఏదైనా బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. అలాగే ఫ్రంట్ కూడా తీసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఫోల్డింగ్ మన వైపు ఉంది. ఆల్రెడీ లైనింగ్ కూడా అలాగే తగ్గుట్టాం కదా, జాయింట్ ఏం లేకుండా బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ అయితే జాయింట్ ఏమి ఉండదు. ఇది కూడా అంతే, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మీరు అది కుండేదాన్ని బట్టి. బాగా ఎక్కువ పెట్టేసుకుంటే మళ్ళీ బ్లౌజు పెద్ద బ్లౌజ్ అంకో కటింగ్ అవ్వదు. అందుకని మనం ఎంత తక్కువగా కట్ చేసుకుంటే అంత తక్కువ కట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఈ చిన్న బ్లౌజ్ కాబట్టి ప్రాబ్లం లేదు, కొన్ని కొన్ని పెద్ద బ్లౌజులు వస్తాయి, వాటికి చాలా ఇబ్బంది అవుతుంది మనం ఎంత ఎక్కువ ఎక్కువ కట్ చేసుకుంటే కనుక. అలాగే సైడ్ పీస్ కూడా తీసేయండి. అలాగే అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం జాకెట్ కటింగ్ అయిపోయింది. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. పదే పదే అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, ఎందుకంటే నాకంటే వెనకాల ఇట్టిన వాళ్ళు కూడా చాలా సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు వచ్చి మానిటేషన్ అయ్యింది అంతే తప్ప ఇంచుమించు వన్ ఇయర్ అయిపోతుంది ఛానల్ పెట్టి, సక్సెస్ ఇంకా రాలేదు. ఇంకా యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోలేదు ఇంకానే, ఓన్లీ మానిటేషన్ అయ్యింది అంతే, యూస్ ఏమి రావట్లేదు ఫ్రెండ్స్. అందుకనే మరీ రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీరు ఫుల్ టైమ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే యూట్యూబ్ కూడా కొద్ది అదరికి తీసుకెళ్ళడం, మరీ ఇంకో 10 మందికి రికమెండేషన్ చేయడం ఇటువంటివి చేస్తూ ఉంటుంది. ప్లీజ్ హెల్ప్ మీ, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటి సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్.